ఎలా వచ్చింది? అదే నాన్న చెప్పానుగా, ఆ స్కూటర్ మార్చేశాడే అతనే వేసి ఉంటాడు. నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురుగా అతనికి తెలుసా? అబ్బా నాకేం తెలియదు నాన్న, ఆ విషయం అతనికి తెలుసో తెలీదో నాకెలా తెలుస్తుంది? అతను నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా నేనే డబ డబమని నాలుగు దులిపేసి స్కూటర్ తెచ్చేసా. అది సరే, మనిషి చూడడానికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు నాన్న, మంచి ఛాయ, కోల ముఖం, నునుగు మీసం, పొడుగాటి ముక్కు, పెద్ద కళ్ళు, మనిషి మంచి ఒడ్డు పొడుగు. ఏమ్మా ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు, నేను అడిగింది అది కాదు, మనిషి చూడడానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని. నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏమిటి, అది నువ్వే కనుక్కోవాలి. నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇది స్కూటర్లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానిక లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానిక? ఏం చెంచలా, రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా మేడకలో ఉన్న భాగవతారు కూడా సిఐడి అని నాకు అనుమానంగా ఉంది. మరి మన డ్రైవర్ని ఏం చేశారు? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇంకేమైనా విశేషాలు ఉంటే వెంట వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు. అందుకోసమే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గుడ్, వెళ్ళిరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.